వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎలాటి న్యూస్. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సూచనలు. అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎస్ సోమేష్ కుమార్ కు ఆదేశాలు జారీ. నర్సరీలలో పెంచుతున్న మొక్కలు 100% బ్రతికేలా చూడాలి. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. సిరిసిల్లలో దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు అరెస్ట్. వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. మరణించిన సీనియర్ జర్నలిస్టుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. పేదింటి ఆడబిడ్డలను కళ్యాణ లక్ష్మి ఒక వరం. ఎంపీపీ గంగం స్వరూపారాణి. వేములవాడ పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ. కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామపాలక వర్గం ఆచారం ప్రకారం సమాధి చేయాలని పేర్కొనడంతో పేచిన చితిని అలాగే వదిలేస్తే ఊరికి అరిష్టమని కోడికి అంత్యక్రియలు నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో 62 ఏళ్ల వృద్ధుడు కోవిడ్ బారిన పడి మృతి చెందగా అంత్యక్రియల కోసం గ్రామ పాలక వర్గం చితిని పేర్చి ఏర్పాటు చేశారు. అయితే కుటుంబ సభ్యులు మృతదేహాన్ని కాల్చేందుకు ఒప్పుకోకపోవడంతో పేర్చిన చితిని అలాగే వదిలేస్తే ఊరికి అరిష్టమని ఒక కోడిని తీసుకువచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు. ఐదుగురు క్లియర్ వచ్చేటట్టు ఫోటో కూడా ఒకటి ఫోటో అది కూడా క్లియర్ వచ్చింది. నైట్ మోడ్ బోయినపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కార్మికులు 135వ మేడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో హమాలి సంఘం, భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో జెండాను ఎగురవేసి స్వీట్లను పంపిణీ చేశారు. మండల కేంద్రంతో పాటు బోరుగుపల్లి, వెంకటరావుపల్లి, కోదురుపాక, నీలోజీపల్లి, దేశాయిపల్లి, విలాసాగర్లో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం రక్తం చిందించిన రోజు మేడే అని, కార్మికులం అందరం ఐక్యమత్యంగా ఉంటూ హక్కులను సాధించుకోవాలని అన్నారు. 135వ మేడే సందర్భంగా ఈరోజు హమాలి సంఘ కార్మికులందరూ ఏకదాటి మీద ఈ పండగ వాతావరణాన్ని అందరం జరుపుకుంటున్నాము. అదేవిధంగా కార్మికులందరూ ఐక్యతతో ఉండాలని నా విజ్ఞప్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ సుతారి కార్మిక సంఘం ఆధ్వర్యం లోపల 135వ మేడే దినోత్సవం పురస్కరించుకొని ఘనంగా చేసుకోవడం జరిగింది. ఈరోజు మేడేకు ఎంతో ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే ఆనాడు 1886లో కార్మికులంతా 8 గంటల పనిదినం కోసం పోరాటం చేసిన క్రమంలో ఉండేటట్టు అన్ని వర్గాల కార్మికులు ఐక్యంగా ఉండి రాబోయే రోజులలో ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం మీద కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసే సమయం ఆసన్నమైన సందర్భంలో కార్మిక వర్గం అంతా ఒకతాటి మీదుగా ఉండి ఈ 8 గంటల పనిదినం ఉండే విధంగా కార్మిక వర్గం అంతా ఐక్యంగా ఉండి మన శ్రమను దోచుకునే ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని తిప్పికొట్టే క్రమంలో భాగంగా కార్మిక లోకం అంతా ఐక్యంగా ఉండాలని చెప్పి ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో ఎంతో ఘనంగా మేడే 135వ దినోత్సవం పురస్కరించుకోవడం జరిగింది. పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి ఒక వరం లాంటిదని ఎంపీపీ గంగం స్వరూపారాణి అన్నారు. రుద్రంగి మండలంలోని డెగవత్ తండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో వైస్ ఎంపీపీ పీసరి భూమయ్య ఉమ్మడి మనాల గ్రామ సర్పంచ్తో కలిసి 24 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ గంగం స్వరూపారాణి, వైస్ ఎంపీపీ పీసరి భూమయ్య మాట్లాడుతూ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లు భారం కావద్దని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా ఆదుకుంటున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, చెత్తను తొలగింపునకు గ్రామ గ్రామానికి ట్రాక్టర్ అందజేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు దేగావత్ సరిత, తిరుపతి మంఖీలాల్, గూగులోత్ మోహన్, గజన్ లాల్, వార్డు సభ్యులు, నాయకులు గూగులోత్ నరునాయక్, డేగవత్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని కేసీఆర్ గారు ఇచ్చినందుకు కేసీఆర్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నగరంలో ప్రశాంత్ రెడ్డి సహకారంతో ఉమ్మడి మానాల పరిధిలో కళ్యాణ లక్ష్మి చెక్కులు 20 మంది అధికారులకు, డేగవత్ పంట గ్రామ పంచాయతీకి చెక్కులే కాకుండా వివిధ అభివృద్ధి పనులను కూడా ప్రశాంత్ అన్న గారు చాలా చేయడం జరిగింది. గౌరవ మంత్రి వర్లకు కృతజ్ఞతలు. గ్రామ పంచాయతీ ఆవరణలో ఉమ్మడి మానాలకు సంబంధించినటువంటి 25 కళ్యాణ లక్ష్మి చెక్కులను గౌరవ మంత్రివర్యులు వేమ్ల ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతో 25 లక్షల రూపాయలు ఇచ్చి సర్పంచులకు మరియు ఇతర నాయకులకు మరియు ఎంఆర్ఓ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. రుద్రంగి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాస్కులు పంపిణీ చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వేమనవాడ దేవస్థానం మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్ హాజరై పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు, వైద్య సిబ్బందికి మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ కరోనా వ్యాధి విజృంభిస్తున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ చేతులు శుభ్రపరచుకోవాలని సూచించారు. 18 నుండి 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని, అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు బైరి గంగమల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శులు చిలకల తిరుపతి, గడ్డం శ్రీనివాస్, నాయకులు తర్రే మనోహర్, తర్రే లింగం, మడిసట్టి అభిలాష్, గండి నారాయణ, గుగ్గిల్ల వెంకటేశం, పల్లి గంగాధర్, సిరికొండ రవి, పలికొండ చింటూ, వినయ్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పడేసినటువంటి క్రమాన్ని ఈరోజు పార్టీ పిలుపులో భాగంగా ఈ రుద్రేగి మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు చేయడం జరిగింది అన్ని మండల కేంద్రాల్లో కూడా యుద్ధ ప్రాతిపదికన 50 పడకల ఆసుపత్రిని కరోనా కోసం ఏర్పాటు చేసినట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు ఇబ్బంది అయినప్పుడు వెంటనే మండల కేంద్రం పోవడానికి మరింత ఈరోజు ఈ 3-4 వారాలు ఇంక ఇబ్బంది ఎక్కువ అవుతుంది అంటున్నారు. కాబట్టి వీలైతే పెద్ద పెద్ద గ్రామాల్లో కూడా స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ మరి కరోనా కోవిడ్కి సంబంధించినటువంటి ఆసుపత్రులకు మార్చేటువంటి వైనాన్ని మరి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతాం. గంభీరావుపేట మండల కేంద్రంలో మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని పెయింటర్స్ అసోసియేషన్ కడారి సత్యం ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం దోసల ఉపేంద్ర చంద్ర మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల ఫలితమే మేడే జరుపుకుంటున్నామని, కరోనా నిబంధనలు పాటిస్తూ అన్ని గ్రామాల్లో మేడే ఉత్సవాలు జరుపుకొని మేడే వెనుక 12 గంటల పని విధానం ఉంటే దానిని రద్దు చేసి 8 గంటల పని విధానం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కార్మిక చట్టాలలో పొందుపరిచి మహిళలకు ప్రసూతి సెలవులు కల్పించి లేబర్ హక్కుల చట్టాలకు సమ్మె చేసే అవకాశాలు కల్పించి యూనియన్లను ఏర్పాటు చేసుకునేలా, అలాగే కార్మికులను గౌరవిద్దాం, శ్రమకు తగ్గ ఫలితం అనుభవిద్దాం, మేడే దినోత్సవం ప్రతి కార్మికులు ఆనందం జరుపుకొని ప్రతి పని విషయంలో ఆటంకాలు తలెత్తకుండా కార్మికులంతా ఏకమై మన పని విధానం మనమే కాపాడుకుంటూ మేడే ఉత్సవాలు ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కడారి సత్యం, శంకర్, బాలయ్య, నాంపల్లి చంద్రం తదితరులు పాల్గొన్నారు. కార్మికులందరూ ఏకమై ఇక నుంచి కూడా ప్రతి ఒక్క పని విషయంలో ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా యజమాన్యాన్ని కాపాడుతూ మనం కూడా గౌరవిస్తూ మన యొక్క పని విధాన్ని మనమే కాపాడుకోవాలని చెప్పేసి ఈ విధంగా సెలవు తీసుకుంటూ మేడే ఉత్సవాలు ప్రతి ఒక్క చోట అంతటా ఆడంబరంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా పిలుపునిస్తూ మేడే కార్మికుల ఐక్యత. ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు పోతుగల్, అవనూర్ గూడెం, చీకోడ్ గ్రామాలలో మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని పారిశుద్ధ్య కార్మికులు, హమాలి కార్మికులు, భవన కార్మికులు గ్రామాలలో జెండాను ఎగురవేసి నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ కార్మికుల ఐక్యత కోసం శ్రమ దోపిడీ గురి కాకుండా చేసిన పోరాటాల వలన నేడు 8 గంటలు పని వేతనం కలుగుతోందని అన్నారు. ఇక ఇప్పటి కూడా శ్రమ దోపిడీ జరుగుతోందని దాని నిర్మూలన కోసం కార్మికులు పోరాడి సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి ప్రొఫెషనల్ ఎస్ఐ తిరుపతి నల్లబాబు హమాలి కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు భవన కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఇంకోటి ఇక్కడ హమాల్ కార్మికులు కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ మీరు కార్మికులు పనిచేస్తున్నారు అంటే ఈ తరం ఎండు కావాలి నెక్స్ట్ మీ మన హమాలి కార్మికులు జీపీ కార్మికులు మరి పోలీసు అందరికి మరి మరి శుభాకాంక్షలు. ముస్తాబాద్ మండల కేంద్రం లోపల కార్మికులందరూ మేడే దినోత్సవాన్ని కోవిడ్ నిబంధనల ప్రకారమే జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సర్పంచ్ గారికి ఎస్ఐ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. సార్ ఇంతకుముందు మాట్లాడడం జరిగింది 8 గంటలు నిద్రపోవాలి 8 గంటలు వినోదం కోసం కేటాయించడం జరిగింది. ఇక్కడ భారతదేశంలో ఎటువంటి ఒక కార్మికుని లాఠీ దెబ్బలు తినకుండా ఒక కార్మికుని రక్తం చుక్క కూడా బయటకు రాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చట్టాల పరంగా అన్నికి కార్మిక కావాల్సినటువంటి హక్కులు కల్పించడం జరిగింది. వేములవాడ నూకల మరి గ్రామంలో మేడే పురస్కరించుకొని హమాలి సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రపంచ పురోగతిలో శ్రమజీవుల పాత్ర ఎనలేదనని మా శ్రమను గుర్తించండి అనే కష్టజీవులు పోరాటానికి పరిస్థితి రాకూడదన్నారు. కార్మిక చట్టాలను పగడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతి, ఉప సర్పంచ్ చంద్రయ్య, ఎంపీడీసీ బొడ్డు శంకర్, రాములు, గ్రామ డైరెక్టర్ శ్రీనివాస్, అంజన్ కుమార్, సామినేని బాలు, కృషి సంఘం తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రథమ పౌరులు పెండాల తిరుపతి గారు, మేడే అనేది కార్మికులు మరి చికాగో నగరంలో మరి తన రక్తాన్ని చిందించి మరి ఆ రక్తాన్ని ఈరోజు స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము చేసుకుంటున్నాము. ఈరోజు నూకలమర్రి గ్రామం లోపల మేడు దినోత్సవాన్ని హమాలి కార్మిక సంఘ ఎరుపుగా మారి కార్మిక హక్కుల కోసం ఒక పోరాటాన్ని నేర్పినటువంటి చరిత్ర చికాగోది. 35వ మేడే కార్యక్రమం జరుపుతున్నటువంటి మరి కృషి హమాలి సంఘానికి సభ్యులందరికీ కూడా పేరు పేరున మరి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు ఎత్తుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే తప్పకుండా వారి యొక్క త్యాగ ఫలితమే. ఈరోజు మనము 12 గంటల నుంచి 8 గంటల పనిదినాన్ని తగ్గించుకున్నాం అనేది కూడా మన అందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం. కరోనాపై పోరులో కావచలై నిలుస్తున్న కార్మిక లోకానికి వేమరవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మీడియా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ శ్రమజీవుల పాత్ర ఎనలేదినదని కొనియాడారు. మా శ్రమను గుర్తించండి అని కష్టజీవులు పోరాటానికి దిగే పరిస్థితి రాకూడదని అన్నారు. కార్మిక చట్టాలు పగడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇబ్బంది పడుతున్న కార్మికుల కుటుంబాలను పాలకులు ఆదుకోవాలని ఆది శ్రీనివాస్ అన్నారు. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులందరూ జాగ్రత్తగా వ్యవహరిస్తూ చక్కగా పనిచేసి అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి నుండి బయటపడేయాలని సీఎస్ సోమేష్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఆదేశించారు. అనుక్షణం కరోనా పర్యవేక్షణకు సీఎంఓ నుంచి సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి నియమించారు. ఈటెల రాజేందర్ వద్ద ఉన్న వైద్య ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్ తన ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈటెలపై భూగర్భజల ఆరోపణల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖను తనకు కేటాయించాలని గవర్నర్కు సీఎం కేసీఆర్ సిఫార్సు చేశారు. సీఎం సిఫార్సుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ఇక వైద్య ఆరోగ్య శాఖ తన ఆధీనంలోకి రావడంతో కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు. ఆ చర్యల్లో భాగంగానే తన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిని కరోనా పర్యవేక్షణకు నియమించారు. మేడేను పురస్కరించుకుని వేములవాడ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో సీఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా సీఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం అశోక్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, కమిషనర్ శ్యామ్ సుందర్ రావులతో పాటు పలువురు కౌన్సిలర్లు హాజరై కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలోనూ కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. మరి ఆ ఈఎస్ఐ కట్టుదే కానీ ఆఫీస్ నుంచి కట్టలేము ఆ విషయం కమిషనర్. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులకు ప్రత్యేకంగా మున్సిపల్ కార్మికులు అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.
ప్రపంచ కార్మికుల కోసం హక్కుల పోరాటం కోసం ఆస్థ ఇచ్చే లేబర్ కూడా మనం ఇవ్వాలని ఆ రోజు భారతదేశం కూడా రావాలని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సిఐటియు మిత్రులకు అందరూ కూడా మరొకసారి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దానిలో భాగంగానే ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల ఆధ్వర్యంలో గౌరవ కౌన్సిలర్స్ పట్టణ మా నాయకత్వంలో మేము కూడా వారందరికీ సహాయ సహకారం అందించుకుని ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్మికులు కూడా అందరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ హెగ్డే ఇటీవల సిరిసిల్లలో దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు అరెస్ట్ వివరాలను వెల్లడించడం జరిగింది. రాగుల రమేష్, పొన్నం శేఖర్, ప్రశాంత్ ముగ్గురు కలిసి అప్పుడప్పుడు రాగుల రమేష్ ఇంటిలో పార్టీలు చేసుకునేవారు. ఈ మధ్య రమేష్ తన గ్రామంలో బంధువు పాత ఇల్లు అమ్ముకోవడానికి పెట్టగా దానికి కొనే ఉద్దేశంతో రమేష్ తన బావమర్ది శేఖర్ను 5 లక్షల రూపాయలు అప్పడగా అతను ఇచ్చాడు. రమేష్ తన ఇంటిలో బీరువాలో పెట్టి బస్వాపూర్ వెళ్ళాడు. శేఖర్ డబ్బులు ఇచ్చినట్లుగా ఇచ్చి మళ్ళీ ఆ డబ్బు దొంగతనం చేసేందుకు తన స్నేహితుడు ప్రశాంత్తో ప్లాన్ వేశాడు. శేఖర్ ప్రశాంతులు ఇద్దరు ఆ డబ్బులు పట్టుకొని సిరిసిల్లకు రాగా గాంధీనగర్లోని వ్యవసాయ మార్కెట్ వద్ద వారిని పోలీసులు పట్టుకొని విచారించి దొంగలించిన 5 లక్షల రూపాయలు పోలీసులు రికవరీ చేయడం జరిగింది. ఈ కేసు పరిశోధనలో కష్టపడిన సిబ్బంది వి అనిల్ కుమార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి ఉపేందర్, సిఐ ఆఫ్ పోలీస్ సిరిసిల్ల రూరల్ జి సుధాకర్, ఎస్ఐ శరత్, ఏఎస్ఐ క్లూస్ టీమ్ కానిస్టేబుల్ పుల్కం శ్రీనివాస్, జగదీష్లను జిల్లా ఎస్పీ అభినందించారు. వాళ్ళ దగ్గర నుంచి 5 లాక్స్ క్యాష్, బ్యాగ్ ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరిని కూడా మనం ఈరోజు రిమాండింగ్ పంపిస్తాం. దీంట్లో మన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తంగలపల్లి మండల కేంద్రం జిల్లెల నేరెళ్ల సారంపల్లి బద్దనపల్లి గ్రామాలలో కలెక్టర్ కృష్ణ భాస్కర్ పర్యటించి నర్సరీల సంరక్షణను సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామాలలోని నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు 100% బ్రతికేలా చూడాలని, వచ్చే విడత హరితహారానికి సన్నద్ధమయ్యేలా చర్యలు చేపట్టాలని, ప్రతిరోజు 2 సార్లు మొక్కలకు క్రమం తప్పకుండా నీటిని అందించాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నర్సరీలో తప్పనిసరిగా సందర్శకుల రిజిస్టర్ నిర్వహించాలని, అలాగే సారంపల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని కలెక్టర్ సందర్శించారు. 1 ఎకరం స్థలంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలు పరిశీలించి నిర్వహణ బాగుందని, ఇలాగే నర్సరీల పల్లె ప్రకృతి వనాలను నిర్వహించాలని కలెక్టర్ కోరారు. ఈ సందర్శనలో కలెక్టర్ వెంట డిఆర్డిఓ కె కౌటిల్య, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు. వేములవాడ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ బూరా రమేష్, ఆలయ ఉద్యోగి బొందిరా శివప్రసాద్, మాజీ కౌన్సిలర్ కూరగాయల శ్రీనివాస్ కుటుంబాలను కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పరామర్శించారు. అనంతరం కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మరణించిన కుటుంబాలను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తన వెంట కాంగ్రెస్ బీసీసీఎల్ టౌన్ ప్రెసిడెంట్ నాగుల రాముగౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు కనికరపు రాకేష్, మల్లేశం తదితరులు ఉన్నారు. 135వ మేడీను వేములవాడ పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఉపాధ్యాయులు, ఏఐటీయు కార్మిక సంఘం భవన నిర్మాణ జిల్లా ఉపాధ్యాయులు కడారి రాములు జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరవీరుల స్ఫూర్తితో కార్మికుల హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య పూర్వమే కార్మికులు 8 గంటల పని విధానం కోసం విరోచిత పోరాటం చేస్తారని గుర్తు చేశారు. కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా మారుస్తూ కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కార్మికులకు వ్యాక్సిన్లను వేయాలని, ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీను, లక్ష్మణ్, రాజు, మల్లయ్య, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ మేము అడుగుతున్నాం, ఏది ఇవాళ చేసేది మీరు? కార్మికులకు, ప్రతి కార్మికులు, ఆర్టీస్ కార్మికులు, ఆటో యూనియన్ ప్రతి ఒక్క కార్మికులు, అమాలి ప్రతి ఒక్క కార్మికులు, వాళ్ళ వెన్నొత్తి వాళ్ళ దగ్గర పన్ను శిస్తు హౌసులు చేసే గవర్నమెంట్ తప్ప ఇవాళ కార్మికునికి న్యాయం చేసేది ఏం లేదని చెప్పేసి మేము ఏఐటీసీ ఇవాళ మేడే సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. We'll be right back.